నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జగన్ పార్టీ ఈరోజు నిరంతరాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకుని ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవన్ అన్న ప్రజాభత ఈ రోజు 200 రోజుకి చేరుకొని టౌన్ ఆఫ్ బయట కన్యక పరమేశ్వరి అమ్మవారి పాదాల చింత ఈరోజు ఆమె ఆశీర్వాదంతో ఈరోజు స్టౌన్ ఆఫ్ బయటలో మా నాయకులు మా కార్యకర్తలు మా వీర మహిళల యొక్క సహాయ సహకారంతో ఈరోజు 200 కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ దుర్మార్గపు ఈ అసమర్థపు ప్రభుత్వాన్ని దించడమే జనసేన ధ్యేయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఏ ప్రాంతంలో తిరిగినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేకమైనటువంటి సమస్యల్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అభివృద్ధి అంటే ఏంది అంటే నెల్లూరులో తిరుగుతా ఉంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అభివృద్ధి చేయాలి. ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 2009లో ఒక వ్యక్తి నిలబడ్డారు, ఆయన పేరు అనిల్ కుమార్ యాదవ్. 90 ఓట్లతో ఓడిపోయారు. ఒక రకంగా ఆయన గెలిచినట్లే 2014లో ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని ఎక్కడికోనో తీసుకువెళ్ళిపోతానని చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్. ఏమి తీసుకుపోయినటువంటి పరిస్థితులు లేవు. మళ్ళా అతన్ని నమ్మి ఒక్క అవకాశం ఇండక్క, ఒక్క అవకాశం ఇండని చెప్తే మళ్ళా నమ్మి ఈ నెల్లూరు ప్రజలు, ప్రధానంగా ఈ సోమస్పేట ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటే నమ్ముకున్న నాయకుల్ని, నమ్ముకున్న కుటుంబాల్ని, నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచినటువంటి వ్యక్తి ఈ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ నెల్లూరు నగర అభివృద్ధి చేసేది ఒకసారి ఆలోచించండి ప్రజల్లారా. గతంలో 2019 ఎలక్షన్ అప్పుడు నేను ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతానికి వచ్చి అందరిని అడిగాను, అక్క ఒక అవకాశం ఇవ్వండి గాజు గ్లాస్ గుర్తుకి, అన్నా ఒక అవకాశం ఏంటి గాజు గ్లాస్ గుర్తుకంటే లేదా భయా నగరుతా ఉంది ఫ్యాన్ లేదా భయా గర్రెడతా ఉంది ఫ్యాను అంట్రీ. ఈ రోజు ఏం చేస్తుంది ఫ్యాను? మనల్ని మిక్సీలు వేసి, మనల్ని గ్రైండర్లు వేసి, మనల్ని వాషింగ్ మిషన్లు వేసి రీమిక్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పప్పు కానిచ్చి, ఉప్పు కానిచ్చి, నూనె కానిచ్చి, ఇంటి పన్ను కానిచ్చి, చెత్త పన్ను కానిచ్చి, కరెంటు బిల్లు కానిచ్చి, గ్యాస్ సిలిండర్ కానిచ్చి, పెట్రోల్ కానిచ్చి, డీజిల్ కానిచ్చి ఈరోజు ఏ విధంగా వస్తువులు ధరలు పెరుగున్నాయో మనం చూస్తా ఉన్నాం. ఈ ధరల స్థిరీకరణ జరగాలి అంటే పవన్ అన్న ప్రభుత్వం రావాలా. వ్యాపారస్తులకి అండగా నిలుస్తాం. వ్యాపారస్తుల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మనం ఎటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం చూసామో అటువంటి వాతావరణాన్ని మీరు పవన్ అన్న ప్రభుత్వంలో చూస్తారని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబానికి, ప్రతి ఒక్క ఆర్యవైశ్య ఆడపడుచుకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చూడండి వ్యవస్థలు ఏ విధంగా విచ్ఛిన్నమయ్యాయో. ఈరోజు పోలీసులు కానించి, రెవెన్యూ వ్యవస్థ కానించి, మున్సిపల్ శాఖ కానించి, ఇరిగేషన్ శాఖ కానించి ఉండేటటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి.
ఈరోజు ఎంతో బలవంతంగా ఈరోజు పోలీసుల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తా ఉన్నాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుక ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుక్కి కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజల ఆశీర్వాదం కోసం ముందుకు పంపించారు 2019. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి పోలీసులు జీతం పట్టామంటే 12 నెలలు 2,50,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవుతున్నటువంటి పరిస్థితి. ఏమి సంపాదిస్తున్నామో ఏమి జీతాలు వస్తున్నాయో ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తుందో కూడా ఈరోజు పోలీసులకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ప్రభుత్వ శాఖల్ని ఏ వ్యాపారస్తుల్ని ఏ విద్యార్థుల్ని ఏ నిరుద్యోగుల్ని ఎవరిని కూడా రైతాంగంతో సహా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం.